కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి రాష్ట్రంలోకి సిబిఐను అనుమతించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటలకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలన్నారు. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భారీగా నిధులు స్వాహా చేశారని, వాటిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు మన జరిగినటువంటి కాళేశ్వరం కానీ మేటిగడ జరిగినటువంటి నిర్మాణ లోపాల వల్ల ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు గొంగిపోవడమే కానీ, గతంలో పంపౌజులు మునిగిపోవడమే కానీ, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పి మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ కానీ చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టును ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందరూ రాస్తున్నాం కదా, అప్పుడు మరి ఇప్పుడు సిబిఐకి లేక అంటే సిబిఐ ఇక్కడ అడుగు పెట్టొద్దారు కదా. ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు, వారు ఎంబడారు జీవోను రద్దు చేయండి అని అడుగుతున్నాను నన్ను. అందుకనే ఇప్పుడు వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారే ఆ రోజు మాట్లాడినారు కాబట్టి, ఆ రేవంత్ రెడ్డి గారే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆనాడు పిసిసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, వారిని ఎంబడే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి చొరవ తీసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రజల వద్ద